అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6JVR వారి జాతిరత్నాలు ధరించండి. కాపాడుకోండి, తర్వాత అందరు సమాజం కోసం ఆలోచిద్దరు, అక్కడి నుంచి మొదలు పెడదామని చెప్పి అగోరి చెప్పే వ్యాఖ్యలు ఉన్నాయి. మరిన్ని వార్తా విషయాలతో కెమెరామెన్ సంతోష్తో ఈశ్వర్ రెడ్డి. నేను అదే చెప్తున్నాను అమ్మా, నా ధర్మాన్ని కాపాడుకునే బాధ్యత మీరు తీసుకుంటారంటే ఇదే సెకండ్ నేను నా పరమశివుడికి దానం అయిపోతాను. మీరు మారుతారు అంటే మీరు మారకపోతే నేను మారను. మీరు అంటే ఎవరిని మీరు ప్రశ్నించాలి? ఎవరైతే నన్ను విమర్శలు చేస్తున్నారో, ఎవరైతే నన్ను నమ్మేసారో వాళ్ళకు నేను చెప్తున్నాను. మీరు నమ్మితే నేను అగోరిని రాదు. మీరు మీ ఇష్టాన్ని సార్ అని నేను వదిలేస్తున్నాను. మీరు నమ్మితే నాకేదో కిరీటం వస్తుంది, నమ్మకపోతే నేను వెనకడి చేస్తాను. అలాగే నేను ఎలా నడుస్తున్నాను అలాగే నడుస్తాను. అది మాత్రమే పరమశివుడే కదిలించాడు. ఇంత చిన్న వయసులో ఈ సంకల్పం ఎవరికి రాదు? కోట్లాది మంది ప్రజలు ఎవరికన్నా వచ్చిందా? గుళ్ళో వెళ్ళి పూజలు చేసేంత వరకు, కష్టాలు చెప్పుకునేంత వరకు వాళ్ళ జీవితం ఇంత త్యాగం చేసి పరమశివుడికి లీలం అవడం అంటే ఆయన ఆజ్ఞ ఉంటే నాకు దొరికింది మహాప్రసాదం. అందరూ గురువులు బయటకు వచ్చి పోరాటం చేయలేరమ్మా, ఎవరో ఒక్కరు వస్తారు. అది నేను నా వంతు నేను చేసుకోలేదు. మీరు నన్ను చూడకుంటుండాలంటే కళ్ళు మూసుకోండి, చూడాలనుకుంటే చూడండి. నువ్వు చూస్తున్నావు కానీ మాట్లాడలేకపోతు, మాట్లాడితే నువ్వు జైల్లో ఉన్నావు. నీ మీద కేసులు రాస్తా, నా మీద రాసుకోండి కేసులు. అనుభవించడానికి సిద్ధంగా అంటే మీరు సిద్ధంగా ఉన్నారేనా, లేకపోతే చట్టాలు మీకు వర్తించవా? చట్టాలు వర్తించవు, నేను సిద్ధంగా కూడా ఉన్నాను. చట్టాలు నాకు వర్తించవు, నేను సిద్ధంగా ఉన్నాను. నా గుళ్ళ మీద ఇలా ధ్వంసం జరగకుండా నేను మరి మీరెందుకు మాట్లాడలేకపోతున్నారు? ఎవరో మాట్లాడుతున్నారు కదా, వాళ్ళని విమర్శిస్తారు. నేను మాట్లాడుతున్నాను, నన్ను విమర్శిస్తారు కదా. మరి మీరేం చేస్తున్నారా? ఓటు వేసి ఒక ఉన్నత స్థాయిలో కూర్చోబెట్టినామంటే ప్రశ్నించడానికే కదా. ఆ ప్రశ్నించినప్పుడు మీకు ఆ కుర్చీలో కూర్చునే అర్హత లేదు. నువ్వు ప్రశ్నించినప్పుడు, నువ్వు అడ్డుకోనప్పుడు నీ చేతిలో ఉన్నది ఒక్క సైన్ పెడితే అక్కడ ఆగిపోతుంది. అదే చేయనప్పుడు నువ్వు ఆ సీట్ నుండి నువ్వు దిగాలి, అవసరం లేదు. నీ కళ్ళ ముంగడ జరిగింది కదా, పశుపాపని అన్నారు కదా. మరి అక్కడ జరిగినప్పుడు గోహత్య నీ కళ్ళ ముంగడ జరుగుతుంది. ఒక గుడిని ఒక ఒక మూర్ఖుడు అలా చేసినప్పుడు ఒక అమ్మవారు చూస్తలేవంటే నీకే వదిలేస్తున్నా అంటే నిన్ను కూర్చోబెట్టిన దానికా? రాజకీయం అనేది కూర్చొని ఉండడానికి కాదు, సేవ చేయడానికి. ఆ సేవని చేయమంటున్నాను. ఆ సేవని ఒక 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 పెన్నుతో, ఒక ఇంకుతో, ఒక సైన్తో మారిపోతుంది. అదే మార్చలేకపోతున్నావు అంటే నీ విజ్ఞప్తికి వదిలేస్తున్నా. ఓట్ల గురించి మీరు ఎక్కడ దాకా వెళ్తారో నాకు తెలుసు. నేను ఓట్ల గురించో ఏదో రాలేదు. దమ్ముంటే నేను ప్రాణత్యాగం చేస్తా. ధర్మం గురించి, గోహత్య గురించి, స్త్రీ మీద అఘాయిత్యం గురించి నేను నా ప్రాణత్యాగం చేస్తాను. నువ్వు చేస్తావా? నువ్వు రాజకీయంలో ఒక సీట్లో కూర్చున్నావా? చేయి. మరి ఇద్దరం పోరాడదు. చట్టంలో, చట్ట పరిధిలో శిక్షలు వేరు, మీరు చెప్తున్న ధర్మం శిక్షించే విధానం ఏంటి? చట్టము పని చేయనప్పుడు ధర్మము పని చేస్తుంది. మీ చట్టాలు ఒక స్త్రీని ఇలా ఒక స్త్రీ మీద దాడి చేసినప్పుడు, ఒక 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 లోకంలో ఒక ఆడబిడ్డకి ఆ శీలం అనేది కోల్పోయినప్పుడు సమాజంలో తల ఎత్తుకొని తిరగదు. అలా తిరగాలని చేయాలంటే ఆ లింగాన్ని ఎవరైతే చేస్తారో ఆ లింగాన్ని కట్ చేసి ఈ సభ్య సమాజంలో వదిలేద్దాం. మనము ప్రాణం తీయదు, సభ్య సమాజంలో వదిలేసి బతుకు అని చేస్తాం. అది కదా శిక్ష. చట్టం ఏం చేస్తుంది?
వీళ్ళు జైల్లో వేస్తామంట, జైల్లో వేసి నాలుగు భోజనం పెట్టి డ్రెస్సింగ్ ఇచ్చి అన్ని చేసి ఇంకో ఆడపిల్ల మీద ఇంకో బడర చేయమని పంపించేది కూడా ఇదే చట్టం. చట్టానికి విలువ లేని చోట ధర్మానికి విలువ పెరుగుతుందని మీరు అంటున్నారు, ఇది వాస్తవమైన మాట అని మీరే చెప్తున్నారు. ఈ రోజు మీరు చట్ట వ్యతిరేకమైన తీసుకోండి, మీరు తీసుకోండి, తప్పదు, మీరు తీసుకోవాల్సిన బాధ్యత మీకు కూడా ఉంది, తీసుకోవాలి కూడా. ఎక్కడ నేను ఎవరిని మోసం చేసినా, ఎక్కడ నేను ఎవరిని మోసం చేసినా, ఎక్కడ ఏ ఎక్కడికి వెళ్ళి నేను ఎవరైనా మాయమాటలు చేసి డబ్బు తీసుకున్నట్టు ఇంకేదో అని నిరూపణలు ఉంటే, ఆధారాలు ఉంటే మీరు నా దగ్గరికి వచ్చి డైరెక్ట్ నేరుగా వచ్చి నన్ను ప్రశ్నించారు. అమ్మా నా వయసు 26 సంవత్సరాలు, ఓకేనా, నాకంటే 100-150 సంవత్సరాల యోగులు గురువులు కూర్చొని హిమాలయస్ లో తపస్సు చేశారు, వాళ్ళకి ఎవరికి దొరకని పరమేశ్వరుడి ఆజ్ఞ నాకు దొరికింది లోక కళ్యాణంకి వచ్చి చేస్తున్నాను, అదే చేస్తున్నాను. అలాంటి దాంట్లో నాకు విమర్శలు ఏడవలే, నా సంకల్పం నెరవేరలేదు అని నేను రోధించాను పరమశివుడితో. నా సంకల్పం ఏదైతుందో దాని వల్ల నేను రోధించాను, నాకేదో అని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా రాజకీయ నాయకుడికి అతీతంగా తన ప్రత్యేకమైన, మీరు అన్నట్టు పసిపిల్లలకి పసిపిల్లల పైన అఘాయిత్యాలు జరిగితే చూస్తూ మీరు ఎలా ఉండగలుగుతున్నారు? నేను కూడా ఆ కుటుంబం దగ్గరికి ఇప్పుడు త్వరలోనే వెళ్తాను, ఆ కుటుంబం అది చెప్పలేను, ఎప్పుడన్నా వెళ్ళచ్చు నా వంతు నేను. పవన్ కళ్యాణ్ గారికి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ధర్మం తరపున ధర్మం కోసం పోరాడుతున్న ఒక వ్యక్తికి ఒక శక్తి కావాలి, అది మీరు ఏంటి ఆయన కోసం ఏమైనా చేయాలనుకుంటున్నారా? చేతులకి నమస్కారం చేస్తున్నామా. ధర్మం గురించి అయినానే కాదు, ఎవరు పోరాటం చేసినా నాలో ఉన్న శక్తిని నేను ప్రదర్శించి వాళ్ళని కాపాడుకునే బాధ్యత నాకు ఉంటుంది. ఎందుకంటే అందరూ పోరాటం చేయలేరు, కొంతమందే చేయాలి, అది భగవంతుని సంకల్పం. అతనికి ఏమన్నా అయితే నేను నా వంతు నేను చేస్తాను, అతనికి విన్నట్టు నేను ఉంటాను, కాపాడుకుంటాను అతన్ని, అతని కుటుంబాన్ని కూడా నేను కాపాడుకుంటాను. ఎంతమంది విమర్శించినా, ఎంతమంది అతనికి అవమానించినా సరే నా వంతు ఆశీర్వాదం ఉంటుంది, నేను కాపాడుకుంటాను. అతను ఒక్కనే కాదు, రేపటి రోజున అమ్మ నువ్వు వచ్చి కూడా ధర్మం గురించి పోరాడితే నీకు కూడా నేను ఆశీర్వదించి ఇంకా పోరాడని నా శక్తితో నిన్ను నేను కాపాడుకునే బాధ్యత నాకు, కాపాడుకోవాల్సిన అవసరము నాకు. అందరం కలిసి పోరాడదాం. మా దిగంబరులుగా మనుషుల మధ్య మీరు ఎలా తిరగదలుగుతున్నారు అని ఎన్నో ప్రశ్నలు మిమ్మల్ని సంధించాయి. ఈరోజు విశాఖలో నాగక్షేత్రం బాబాజీ వారు మీకు వస్త్రధారణ చేశారు, సో దీన్ని ఎలా అంగీకరించగలిగారు అంటే, ఆ బాబాజీ చెప్పారు నా బిడ్డ అలసిపోయి వచ్చాడు కాబట్టి ఇక్కడ సేద తీరడానికి కావాల్సిన వాతావరణం నేను కల్పిస్తాను, తర్వాత ఎందుకు మీలో ఆవేదన ఉందో దాన్ని అడిగి తెలుసుకుంటాను అని కూడా చెప్పారు. అలాగే కుంభమేళా తర్వాత రాష్ట్రానికి ఒక పెద్ద విపత్తు రాబోతోంది, దానికోసం మా పోరాటం మీకు చెప్పిన అర్థం కాదని కూడా చెప్పారు, దానికోసం ఏమైనా క్లారిటీ ఇస్తాను. అమ్మా వస్త్రం అనేది గురుగారు నాకు, వస్త్రాన్ని ఎక్కడ ధరించాలి ఎక్కడ ధరించొద్దు అనేది నేను కూడా కొద్ది, ఎందుకంటే సత్య సమాజంలో ఉన్నాం కాబట్టి ఆ నిర్ణయాన్ని నేను కూడా ఆలోచిస్తాను. ఎందుకంటే నాకు నా గురువు గారి నుండి నేను ఆజ్ఞ తీసుకోవాలి, నా ఇష్టానుసారంగా ఉండదు, నేను ఆజ్ఞ తీసుకొని పాటించాలా పాటించాలని నేను తీసుకున్న తర్వాత, ఒకవేళ నేను ఒకవేళ ఏదైనా ఒక క్లాత్ చిన్నది కట్టుకున్నా మీకు తెలిసిపోద్దు, అంటే క్లాత్ వాడుతుంది అంటే అమ్మవారికి ఆజ్ఞ వచ్చింది వాడచ్చు అని, దీన్ని కూడా విమర్శం. ఆమె మొత్తానికి దిగంబరాలు కదా, ఇప్పుడేదో కట్టుకున్నాను ఇలా కూడా విమర్శించే వాళ్ళు ఉంటారు, విమర్శించండి, పడతాను, ఏం చేస్తాను. లోక కళ్యాణం చేయాలంటే చాలా వరకు చేయాలి. రక్తపాతం పెద్ద ఎత్తున మత కళ్ళ రక్తపాతం, దాని తర్వాత స్వయంగా పరమ పార్వతీదేవి, ఈ ఆడపిల్ల మీద ఇలా ఏదైతే అగహిత్యాలు జరుగుతున్నాయో అమ్మ సహించలేకపోతుంది, ఆ అమ్మ కన్నీటి బొట్టు కింద పడక ముందే ఇదంతా శూన్యం అయిపోవాలి. అమ్మతోని అమ్మ వచ్చినంత ఎవరు తట్టుకోలేదు, అమ్మ రాకముందే నాలాంటి వాళ్ళు ముందు అడిగేసి కాపాడుకుంటుంది, ఇంతో కొంత కాపాడుకోవాలి. రక్తపాతం అంటున్నారు, భవిష్యత్ సమాచారం తెలుసుకునే శక్తులు మీకు ఉంటాయమ్మా? శక్తుల గురించి నేను చెప్పలేను, చెప్పబోను కూడా, ఆధారమాలేదు, నాలో ఏ శక్తి లేదు, నన్ను నమ్మకండి. మీరు సురక్షితంగా ఉండండి, నేను సురక్షితంగా ఉన్నాను, నేను నా పోరాటం చేస్తున్నాను, ఆధారమాదే, నా దగ్గర ఏ శక్తులు లేదు, దయచేసి నా దగ్గరికి రాకండి, నా మీద ఇంకా అబండాలు వేయండి, నన్ను నమ్మద్దు, నా దగ్గరికి రావద్దు, అరారు మాట. ఇక్కడ మనం చూస్తున్నాం ఆవేదన,
ప్రపంచంలో కాదు ఒక సొసైటీలో జరుగుతున్న అన్యాయాన్ని నేను చూసి సహించలేకపోతున్నాను కాబట్టి నాగసాధువులుగా మేము ఒక ప్రత్యేకమైన సాధన ద్వారా అమ్మవారి కృపా కటాక్షాలు పొందిన మేము ప్రపంచాన్ని సొసైటీని రాజకీయ నాయకుల్ని అన్ని రంగాల వారిని అలర్ట్ చేయడానికి మేము వచ్చాము మాది ఒక ప్రత్యేకమైన సాధన ఇది అర్థం చేసుకోవాలంటే చాలా జ్ఞానం విజ్ఞానం కూడా ఉండాల్సిన అవసరం ఉంది అంటున్నారు కానీ కుంభమేళ తర్వాత రాష్ట్రానికి ఏదో విపత్తు జరగబోతుందని దాన్ని ఆపే క్రమంలో అమ్మ అనుగ్రహిస్తే ప్రపంచమంతా శాంతిగా ఉంటుంది ఆగ్రహిస్తే జరగబోయే పరిణామాలు ఎవరు ఊహించలేనివి అంటున్నారు నాగసాధు గారు అలాగే బాబాజీ గారు రాత్రితో కూడా నైట్ మాట్లాడించినప్పుడు కూడా పూర్తిగా విభిన్నంగా ఉంటుంది మా సాధన మీరు ఏదో ఒక మాట అంటే మేము అగ్రెసివ్ అయి మాట్లాడే తత్వం మాకు ఉండదు ఏదైనా కూడా మా దగ్గరికి వచ్చారు అంటే అది శాంతియుతంగా ప్రశాంతమైన వాతావరణం కల్పించడమే అంటున్నారు.